నా రఘుని ఇట్లా ఇట్లే ఉంటుంది సార్. చాలా ప్రశాంతం అసలు చాలా అంటే దీనికంటే మధ్య తిరిగి ఇంకా నిబంధనలు పాటించకపోతే వాటి ఫీజు కూడా చేసి సెక్షన్ 279 188 కేసులు కూడా కడుతున్నాం. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కూడా అప్లికేబుల్ అవుతుంది కాబట్టి ఆ సెక్షన్ కూడా మనం కేసులు కడతాం. ఇది ఒక రెండోది వచ్చి ఎవరైతే ఈ ఫారెన్ రిటర్నీస్ వస్తుంటారో వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉండాలి. వాళ్ళు కనుక హోమ్ క్వారంటైన్ స్టే హోమ్ నోటీస్ నిబంధనలు కనుక ఉల్లంఘిస్తే వారి మీద క్రిమినల్ కేసులు పెట్టడం, అదేవిధంగా తర్వాత వాళ్ళ పాస్పోర్ట్ని సీజ్ చేసేదానికి ఇంపౌండ్ చేసేదానికి చర్యలు తీసుకోవడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది.